హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆయన వరంగల్ జిల్లాలో టీఆర్ఎస్ పార్టీలో కీలక నేత ఉద్యమ కాలం నుంచి పనిచేసిన నాయకుడు తెలంగాణ రాష్ట్ర సాధనకై లాఠీ దెబ్బలు తిన్న ఎమ్మెల్యే ఆయనే వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ దాస్యం వినయ్ భాస్కర్ తెలంగాణ రాష్ట్ర రాజకీయ నాయకుడు పశ్చిమ వరంగల్ శాసనసభ నియోజకవర్గం ఎమ్మెల్యేగా తెలంగాణ రాష్ట సమితి నుండి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు రెండు పేల పదిహేను నుండి ముఖ్యమంత్రి కార్యాలయపు పార్లమెంటరీ కార్యదర్శిగా ఉన్నాడు ఆయన గురించి మరిన్ని వివరాలు ఇప్పుడు చూద్దాం వినయ్ పంతొమ్మిది వందల అరవై నాలుగు నవంబర్ ఇరవై రెండున తెలంగాణ రాష్ట్రం వరంగల్ జిల్లాలోని పరకాలలో జన్మించాడు ఈయన అన్న దాస్యం ప్రణయ్ భాస్కర్ ఎన్టీఆర్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు వినయ్ భాస్కర్ రెండు వేల నాలుగులో హనుమకొండ శాసనసభ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ అభ్యర్థి మందాడి సత్యనారాయణ రెడ్డి చేతిలో ఓడిపోయాడు రెండు వేల ఐదులో టీఆర్ఎస్ పార్టీలో చేరి వరంగల్ అర్బన్ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నాడు రెండు వేల ఐదు నుంచి తొమ్మిది వరకు గ్రేటర్ వరంగల్ మున్సిపాలిటీలో కార్పొరేటర్ గా ఉన్నాడు రెండు వేల తొమ్మిది అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలిచాడు తెలంగాణ ఉద్యమ సమయంలో కేంద్ర నిర్ణయానికి వ్యతిరేకంగా రెండు వేల పదిలో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశాడు రెండు వేల పది ఉప ఎన్నికల్లో తిరిగి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందాడు రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్దెనిమిదేళ్లలో తెలంగాణ రాష్ట సమితి పార్టీ అభ్యర్థిగా పశ్చిమ వరంగల్ శాసనసభ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలుపొందాడు రెండు వేల పదిహేను జనవరిలో తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఆధ్వర్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయం పార్లమెంటరీ కార్యదర్శిగా నియమితుడయ్యాడు రెండు పంతొమ్మిది సెప్టెంబర్ ఏడున ప్రభుత్వ చీఫ్ విప్ గా దాస్యం వినయ్ భాస్కర్ ఎంపికయ్యారు సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఆనాడు ఉద్యమంలో క్రియాశీలకంగా పనిచేశానని గుర్తు చేశారు తెలంగాణ పునర్నిర్మాణంలో తన వంతు సాయశక్తులా పనిచేస్తానని చెప్పుకొచ్చారు ఆ మేరకు సీఎం కేసీఆర్ అడుగుజాడల్లో పనిచేస్తానంటూ తెలిపారు తనపై నమ్మకముంచి ప్రభుత్వ చీఫ్ విప్ గా అవకాశం కల్పించిన సీఎం కేసీఆర్ కు ధన్యవాదాలు తెలిపారు ఆ క్రమంలో ప్రతిపక్ష నేతల ఆరోపణలను సమర్థవంతంగా తిప్పికొడతామన్నారు అసెంబ్లీ సమావేశాలు సజావుగా జరిగేలా అన్ని పక్షాలను కలుపుకొని పోతామని తెలిపారు ఆయన చెప్పినట్టుగానే అసెంబ్లీ వ్యవహారాల్లో చురుగ్గా నిర్ణయాలు తీసుకుంటూ సమావేశాలు సక్రమంగా జరిగేలా చూస్తున్నారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్ని విషయాల గురించి తెలుసుకోవాలి అంటే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని నాకు కామెంట్ చేయడంతో పాటు ఈ వీడియోని లైక్ అండ్ షేర్ చేయటం మర్చిపోకండి